మనల్ని పంపించారనే సంఘటనలో ఆ సీన్లో నేను ప్రత్యక్ష సాక్షిని. అందుకే అధికారం గురించి నన్ను ఎవరు పిలిచిన 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు పిలిచినా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఇలాగ విడిగా ఉండి అబ్జర్వ్ చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ప్రభుత్వానికి నేను ఏదైనా ఆవగింజంతైనా ఉపయోగపడితే రాజకీయంగా నాకు తృప్తి ఉంటుందనే భావంతో ఇంతవరకు ఉన్నాను. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో నేను ఈ రాష్ట్రాన్ని రక్షించడం కోసం జరిగే ప్రయత్నంలో ఒక చిన్న ఇటుకు ముక్కందైనా ఉపయోగపడడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాను. కానీ బయట ఉంటే చాలా విషయాలు తెలుసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటే చాలా విషయాలు నా దగ్గర నాకు ఇన్ఫర్మేషన్ రాకుండా ఉంటుంది. అది తెలుగుదేశంలోకి వెళ్తానా అసలు రాజకీయాల్లోకి వెళ్ళినా నా దగ్గర రెండే ఆప్షన్స్, వెళ్తే వెళ్తాను లేదా వెళ్లకుండా ఉండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రభుత్వం రావడం కోసం నా వంతు కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను.